నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. అమ్మా అరుంధతి, ఏందక్క మా పాపకి 9వ నెల వచ్చింది, తొలిగాజులు నీ సేత్తో తడగాలి. ఆ సేత్తు కొంచెం కుంకుమ పెట్టమ్మా, నా కూతురిని పెళ్లి కూతురిని చెయ్య. ఏం గౌరీ, పసుపు కుంకుమ పెట్టమ్మా, అమ్మాయిన అత్తగారంటి పంపాల. అమ్మదయ్య నీ చేసి అలవా ఉంటే బతికినన్నాళ్ళు పసు కుంకాలు కరువీ లేదమ్మా. వెళ్ళొస్తావమ్మా. వస్తావమ్మా. అవ్వా నా లక్ష్మి ఎక్కడ? ఏమోనే ఇప్పుడు దాకా ఏడ్నే ఉందా. అయ్యో లక్ష్మి, లక్ష్మి ఆ రోజుల్లో కోటప్పకొండ పెబల మీద కోటమ్మ కాళ్ళాడటం చూశాను, ఇప్పుడు పెనం మీద సేతులాడటం చూస్తున్నాను. అద్ది అద్ది అబ్బా అబ్బా అట్టాడిచ్చు. కత్తి కారం ఎక్కువే. కారమా? కారం మగాళ్ళకి గానీ నీకెందుకురా? మా చర్ల మిద్దరికి వాసాలు లేవు, మన ఊరు మీసాలకు వాసాలు లేవు. పట్టు లక్ష్మి, లక్ష్మి లక్ష్మి కొట్టమక్క, మా లక్ష్మి కనబడిందా? కనబడలేదే. ఎటుపోయిందో ఏందో? వస్తదిలేవే, రెండు అట్లు తినేళ్ళు. మా లక్ష్మి కనపడాలా, నేను తినాలా, అంతే. ఇదిగో అరుంధతి, నువ్వు ఆ మిలిటరీ బాబా ఇంటికి వెళ్ళగా వెళ్ళేది, ఈ పొట్లం బాబాయ్కి ఇవే. లక్ష్మి, లక్ష్మి బాబాయ్, మిలిటరీ బాబాయ్, బాబాయ్, బాబాయ్. అమ్మడు నువ్వెప్పుడు వచ్చినా వార్ ఫీల్డ్ లో తుపాకీ తూటాలా దూసుకొస్తావు. ఏమిటి హడావిడి హడావిడి బాబాయ్, హడహడ హడావిడి. పొద్దుటి నుంచి మా లక్ష్మి తల్లి కనపట్లేదు బాబాయ్. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా, వస్తే బాగా ఊ చెప్తాలే వచ్చిందని. నీకెప్పుడు ఎగతాలే, ఎక్కడుందో ఏం చేస్తుందో. ఇదిగో కోటమ్మక్క నీకు దోశలు ఇచ్చింది, తీసుకో. అమ్మా అరుంధతి, నువ్వు అటు వెళ్తే రాముడు కనపడతాడేమో. రాముడా? ఆడికి అడిగి నేను ఎందుకు వెళ్తాను? ఆడితో నాకేం పని? కనపడితే ఏం చెప్పమంటావు? రమ్మన్నానని చెప్పు. లక్ష్మి, లక్ష్మి అమ్మా, లక్ష్మి తల్లి, లక్ష్మి తల్లి, తుఫాను పడి అల్లాడిపోయినా. ఎవరు నేను కట్టేసిన రాక్షసుడు?
నీ ఉన్నమత్త మన్నుమత్త పేలాపన ఈ లంకానాథుడనే ధోలనాడెదవుగా, ఈ లంకేశ్వరుడనే నిందించెదవుగా. మాయురే, నీ కోడి ఎంత 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 గడబిడ గందరగోళము చేసినతో ఎరుకలేదా? ఏందే రాభణ? ఏంది ఆ ఒత్తటికెళ్ళి నీ జడ కూర్చులో పెట్టుకో. రాభణ చిచి రావణ అనాలి. నీ కోడికి ఎంత కండ కావరము, కోతే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు. నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి పోస్టర్లన్నీ సెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూతెట్టి సెడగొడద్దా? క్షమించు రాభణ. క్షమించే క్వశ్చనింగే లేదు. దాని ఈకలతో నా లంకంతా తోరణాలు కడతాను. పిలిచావా తల్లా? కాదు, అరిసను. నీ ఈ రోజు రాబనుడు నా కోడిని సెరపట్టినాడు. ఎవరు ఎవరేంటి సెరపట్టుకుందే? ఎవరు సీర కాదురా, సెరా సెరా. నా లక్ష్మిని సెరపట్టినాడు, అడుగో రాభణుడు. డోలుగా అదిరిపోయిందిరా నీ అవా. లేకపోతే నా లక్ష్మిని కాజేసి తలకిందులుగా కట్టేతావా? ఆటే వాగే ఉంటే నిన్ను కూడా తలకిందులు కట్టేతా. ఉండబట్టే కదా గోసి బిర్రుగా బిగిసి కట్టేసింది. అవును, నా తిరిగి అడుగుతాను. ఆ ఎదవ కోటిని సంక్రేసి ఊరంతా తిరుగుతావేంటే? అదేమన్నా నివిలే లేకపోతే ఆమస? చిదుగో, నా కోడిని ఏమన్నా అన్నావు అంటే నేను ఊరుకోను అంతే. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? నీ చేత మూడుముళ్ళు వేయించుకుని పగులు లోపల రేతుళ్ళు బయట పడుకుంటాను. అప్పుడు తిక్క కుదురుద్ది. అబ్బా, నిన్ను కట్టుకునే కంటే అదిగో ఆ మైదా బకెట్ని కట్టుకుంటే సుఖపడతానే. చిదుగో, కట్టుకోకుండా ఇట్టాకి ఎంతకాలం బెండకాయలా ఉండిపోతావు? సొరకాయల ముదిరిపోయేవరకు. ఏ కాంతాయ కళ్యాణ నిధయే నిరేర్థినాం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దొరవారు, స్వామివారి ఆభరణాలు తమరు బ్యాంకులో తాకట్టు పెట్టి చాలా రోజులైంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతోంది, ఊరేగింపు ఉత్సవం జరపడానికి వాటిని విడిపించి ఇస్తే. జాతికి పుట్టిన వంకర ముఖంలో శాటడి సండాలం జల్లా, దేవుళ్ళంటి పూజారిని గాడిదెందుకు ఎక్కించారా అని అడగాలనేగా మీ అందరి ఇది ఓరి ఎర్రిన ఎదవల్లారా? దేవుళ్ళగా కనబడుతుండ ఈ పూజారి ఆ దేవుడి గుళ్ళో నగలు కాజేశాడు, దేవుడి హుండీలో సొమ్ములు మింగాడు. రే, తప్పు ఎవడు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. ఇది దొరమ్మాట. దొరంటే ఎవర్రా? దొరంటే ఎవర్రా? దొరంటే సాక్షాత్తు ఈ ఊరికి ఆ దేవుడు పంపిన బంటు. మగ రూపంలో ఉన్న కాణిక అమ్మోరు మన దొరగారు.
మానవ రూపంలో ఉన్న నరసింహ స్వామి మన దొరగారు. రే ఏందిరా, గుడ్లు దీప బుడ్లు చేసుకుని చూస్తున్నారు, చెప్పండిరా నేనెందుకు నవ్వాను, నువ్వు చెప్పరా. ఏముందండి, తమకి నవ్వాలనిపించింది నవ్వారు అంతేగా దొరా. మొన్న తోగొట్టు తిరణాల్లో నేను వేసిన ఏ రంగం గుర్తొచ్చి ఆడోళ్ళు తమని తన్నిందా? రే దుబ్బా అయ్యా, నువ్వు చెప్పరా. గుమ్మడికాయంత బుర్రలో ఆవగింజంత తెలివినది, నేను ఎలా చెప్పగలనండి? తమరే చెప్పండి. అసలే గుండు, దాని మీద నీరు సున్నం సుక్కలు, అయ్యోరు గుండంతా పొక్కిపోయి సురుక్ సురుక్ మని మంటలేస్తుంటే నేను అనుకున్నా. ఎవరు రాదే? వరాలు వరలచ్చిందరా, మన లచ్చన్నగాడి పెళ్ళం. మోపు మొహానికి అడ్డంగా ఉంది, ఏ భాగం చూసి చెప్పావురా? నడక చూసి చెప్పాందరా. ఆహా, లైన్ మీద ఉండట్టే, ఎర్రి కళ్ళతో చూస్తా ఉంటే పసోడు అనుకున్నా. నడక చూసి మడిసి పేరు చెప్పావంటే నీకు తెలియన విద్యే లేదనుకుంటానరా. ఏది ఆ కుక్కతో ఒక వంకర్తి తీయరా చూద్దాం. అరే కొద్దిగా వంకర తగ్గింది, ఏది మళ్ళీ తీ చూద్దాం. అరే ఇంకొద్దిగా వంకర తగ్గింది, ఏరనసగా కొద్దిగా ఎంతోరా, తమరు ఎంత తగ్గిందంటే అంత తగ్గినట్టే. ఏది ఇంకోసారి, అది కాద్వారా వంకర తీసావు కాబట్టే కదరా, నీ సత్తా మాకు తెలిసింది. ఇదిగో నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపల కుక్కతో ఒక పూర్తిగా సాపు కావాలి. 1, 2, 3, 4, 5. అరే కుక్కతో ఒక వంకర పోయిందా? తమరు పోయిందంటే పోయింది, ఉందంటే ఉంది. ఓరి పిక్కలో మెదడున్న యదవా, కుక్కతో ఒక వంకర తీయడం, నీ పిరికి గుండెకు బలం ఎక్కించడం ఆ బెమ్మదేవుడికి కాదు కదా, ఆడి అమ్మదేవుడి వల్ల కూడా కాని పనిరా. ఏం చెయ్యాలన్నా, దొర దొరతనం చెయ్యాలా, దొర మగతనం చెయ్యాలా? అమ్మో పడగ పడగ నీకంటూనే పడ్డానా? ఏంటిది తిరణాల్లో అలకిమట్లేరుకునే వాళ్ళగా ఈ అవతారం ఏంది? డ్యూటీసే డ్యూటీస్, టౌన్ నుంచి ఆఫీసులు వస్తున్నారంట, పంచాయతీ ఆఫీసు క్లీనింగ్ చేయాలి. నువ్వు ఒక్కడమే చేస్తావా, మమ్మల్ని బతిమాలకోకూడదు? నేను చేయత్తాను. ఏసిన చేసి చాలే, సందు దొరికితే చాలు, గూట్లో చేరిపోదావనే. గూట్లో చేరినా గుండెల్లో దూరినా నా కాకు ఎవరికొంత సొరవా, ఎవరైనా చూస్తారు. అవ్వా పద పద. ఏందే పాములు తేళ్ళునా, ఈ వాసనకి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి, నువ్వు దానికి భయపడబాక, కానీ తుడు తుడు. ఏంది పోసుకోలేనా, ఆలస్యమైంది. అయ్యాడ్రా ఒళ్ళంతా ఒకటి పోట్లు, అబ్బా చేతు లాగేస్తున్నాయి అనుకో. ఏం రోగం, పెళ్ళం కాళ్ళు పిసుకేవా? ఎబ్బే ఏంది నీకు తెలవలా? ఎబ్బే ఎవరు చెప్పరా? ఎబ్బే వారిని అంతలావున ఫైటింగులు జరిగిపోయి ఊరంతా నిలిచిపోతే నీకు తెలవదా? ఏం జరిగిందయ్యా? ఏమి జరిగింది ఏందిరా రగత ప్రవాహం? నిన్న కోసూరు సంతలో బస్సు దిగా, దిగానా
ఒక 100 మందినా ఇంత కాదు కాదు ఎంతెంతలో కర్రలు తీసుకొని చుట్టూ చేరారు. ఏం చేతునా చేతిలో చిన్న అగ్గిపొల ఉండా సరే వీళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దురు కదా అనుకున్నా. ఎంతలోకి వాళ్ళందరూ కర్రలు ఎత్తారా? ఇంకా జానుల్లా నా సామి రంగా నీసం మెల్దిప్పా తలగుడ్డ గట్టిగా చుట్టా గోసి బిర్రుగా బిగించా రేయ్య నరిచా చాలంచని ఎగ్గిరి ఒకటి కొట్టుకున్నా. ఇంకా ఏముంది, తగలరాని చోట తగిలింది కింద పడ్డా, కళ్ళు తెరిచి చూస్తే మా ఇంట్లో ఉండ, లేకపోతే నా ఇరిసేసేవాణి కదరా. ఏంది ఏంద్రు విరిసేది? ఏది ఎట్లకాడ కథ వంకర్తి? ఇప్పుడు కాదులే, సంతకాడ వస్తా, రెస్ట్ తీసుకోవాలి. ఏది ఇదోంచడానిక? ఎంతో పనికి సంతకాడకల్లా జబ్బలు పెంచుకొస్తాడట. ఈనే వాళ్ళుంటే చెప్పేవాళ్ళు నాలికి పదునని తెగబడాయిన పోతుంటాడు. పోసుకోలేదు పోసుకోలేదు అని. మహాజనులారా, నేడే చూడండి, చూసి తరించండి. మీ అభిమాన దొరవారి టూరింగ్ టాకీస్ లో మహిళల చేత బకెట్లు బకెట్లుగా కన్నీళ్లు పెట్టించే భక్తి రస ప్రధాన మహిళా చిత్రం, పతివ్రతల చిత్రం సతీ అనసూయ. కడుపులో బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు అందరూ చూసి తరించవలసిన గొప్ప భక్తిరస మహిళా పతివ్రతల చిత్రం సతీ అనసూయ. నేడే చూడండి, నేడే చూడండి. ఏందో నేడే చూడండి, నేడే చూడండి అని తెగరుతుండవు. నేడే చూడకపోతే ఏందంట? రేపు చూడనంట. రేపు చూడటానికి కుదరలేదనుకో. ఏందంట? ఎల్లుండి చూడటానికి ఆట ఉండదంట. వాయబ్బో, రెండు రోజులు కూడా ఆడని సినిమాను చూడకపోతే మాత్రం ఏందంట? ఏనాడు టికెట్ కొని చూడను, నువ్వు చూడకపోతే మాత్రం ఏమవుద్దంట? ఇదిగో పోసుకోలు, ఇంకో మాట మాట్లాడేవంటే మైదా పూసి గోడ కతికిచ్చేత. ఎల్లా మరి మావ వస్తున్నాను. ఏందే ఏందా అరుపులు? అది కదా బాయ్, నువ్వు కొత్త సినిమా పెట్టి కోసం పట్టణం వెళ్తున్నావు అంటగా. వెళ్తే మరి నాకే అనట నానయ్య బాగా నాలి కరిగిపోద్ది. ఇసయం ఏందో చెప్పు. అబ్బా ఏంత తొందర కొత్త ఉండు. ఇప్పుడు ఏమైందని? ఇదిగో ఈ పేపర్ కాగితంలో ఉన్న పిల్ల కట్టుకుంది, అట్లాంటి తెల్లసీర తెచ్చిపెట్ట. ఏందే ఏందే ఎగసేకలు పడుతున్నావు? నువ్వేమన్నా సినిమాలో హీరోయిన్ అనుకున్నావా? నేనే గాని హీరోయిన్ అయితే చిరంజీవిని చేసుకుంటా. చిరంజీవి వదిలేవే, కుర్రాడు గుమ్మని చేసుకో, ముసలాడు మాటింటాడు. మరి సీరతో పాటే ఏందే డబ్బులు కానీ తీస్తున్నావా? తీతి మనకు డాయలు చిరిగిపోయి చాలా కాలం అయింది, కుట్టించుకుంటాం. ఇట్లాంటి సింతపూలు రేఖ. ఇంకా సిగ్గు చింత సిగిరి పప్పులో కలప సంపక చెప్పవే. చూడలే కానీ నేను వెళ్ళాలా. ఎరా ఇంటి ఎక్కడా తెక్కకుండా శుభ్రంగా ఉందంటున్నా? సరికొత్త కాపీ అంటే? ఏం సరికొత్త కాపీయో ఏందో, మన తెచ్చిన సినిమాలో శోభనం తర్వాత పెళ్లి, బిడ్డలు పుట్టిన తర్వాత వాంతులు వచ్చాయి. ప్రపంచం ఎట్టా ఉందో, సినిమా కథలు అట్నే ఉన్నాయండి. ఒరే ఒరే ఈ పోస్టర్లు తీసుకెళ్ళి అంటించావరా? అట్నే ముందు కూడి రావుదా. అట్ల కుటుంబ పెన్నుల మొహం అట్ట పెట్టేమేంది అబ్బాయి? అమ్మలమ్మి మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను. అబ్బా అన్ని టూరింగ్ సినిమా మాటలే, నా సేరేది. పాప పుణ్యాలు ఈసారి ఇచ్చే భగవంతుడు నాకు ఏ శిక్ష ఇది తాడో తెలవదు గాని, నీ సీర నీ సీర
నీ సీర అసలు సీన్ చెప్పకుండా అన్ని ఒక సగంలో మాట్లాడతావు. ఏంది బుల్లెమ్మో విర్రున విగుసుకు పోయేవు, విగూల నడువెల్లా ఊపుదు బిరబిరబోయేవు. సిరుగురు నడకల్లో వన్నెలు సింధులు దొక్కేనే, ఎన్నెల బుగ్గల్లో సిగ్గులు ఎర్రగ బొక్కేనే. వేసుకునే సీరల్ రైకలే తెచ్చేటందుకనే, ముస్తాబైనే బస్తీకి పోతే మోటారు కారును దూసుకుపోతే, రింగు రోడ్డు పోలీసు రాంగు సైడు అన్నాడే, సైకులు ఆపిండే సైడు కూలాగిండే, చేతుల్లో లాఠి ఊపిండే, నా జేబులు లూటి చేసిండే, తుంటి మీద ఒకటేసిండేనా, ఇంటికి దారిని చూపిండే, కొరిన సరుకులు తేలేదనుకొని కొమగిల్చకే బుల్లెమ్మా, నువ్వు పొర చూడక సిట్టమ్మా. సీరల సింగార వేటికి ఒలంబడు మెరుపుల తీగంటి దానికి, నీ సొగుమాడ పై పైన మెరుగులేటికే. నిప్పులు ఇందులో పోయివా? నిప్పులు దేనికి? సాంబ్రాన్ని దూపం వేసి తాయెత్తు కట్టుకోవాల. తాయెత్త ఎవరు ఇచ్చారే? ఇంకెవరు, ఆ సినిమా బండి రాముడు ఇచ్చాడు. ఇది టౌన్లో ఎవరో గోసాన్ని అడిగి తెచ్చాడంట. సాంబ్రాన్ని దూపం వేసి దీన్ని కట్టుకుంటే
అదృష్టం మన గుమ్మం తడుతుందంట. ఇక మంచే గాని సెడే జరగదంట. అక్క దీన్ని కథ కట్టి పెట్టు. ఇదే చిత్రం తాయత్ కట్టగానే ఆవలింత వస్తున్నాయి, కళ్ళేమో మూతలు పడుతున్నాయి. నేను వెళ్ళి పడుకుంటా. ఏంది పిల్ల గెంతుతో వచ్చి తోలుతా వెళ్తుంది? ఏ పిల్లాడబోయింది? ఏంది అర్ధరాత్రి కోడి? ఇయాళ్ళప్పుడు ఏంది అటు తిరిగి పడుకో ఓపిక లేదు. ఏంది అయ్యో అయ్యో రామచంద్ర, ఇదే యుడ్డోర్వే అమ్మా. ఏముందరాడా, నువ్వు దుత్తరాసుడివే. ఇప్పుడు చూడు, వారి ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉందరా. రాముడు అరుంధతి అతక్కపోయారేమో, కాసి నీళ్ళు తలండి ఊడెత్తారు. నేడే చూడండి మీ అభిమాన దొరవారి టూరింగ్ ట్రావెల్స్ లో. ఏంది మీరంతా ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చావా? ఎర్రగిల్లి జోర పడదామని నీ పక్కన చూడా తెలుస్తుంది మేము ఎందుకు వచ్చాము. అమ్మా ఇదెందుకు వచ్చింది నా పక్కలోకి? పసిపిల్లడు భయపడి పక్క తడుపుతావని. ఒసే అరుంధతే, అరుంధతే ఇదేంది? నేనేడున్నానండి. అదేదో మాయదా ఇచ్చింది కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది చెప్పాడే. ఆ మంచేవో గాని పైకుగా మీడు పక్కలో సిక్కుపోయానే. నా బతుకంతా నాశనం అయిపోయిందే, నేను ఎట్టా బతికేదే అమ్మా. అబ్బో అబ్బో అబ్బో, 24 రేళ్ల కథ ఇంటర్వెల్ లేకుండా చెప్పావు కదా అమ్మా. ఇది చెప్పింది అంటే ఒక్కడు కూడా నిజలేదా? నిజలేదా? లేదే. నిజం కాదా? కాదు. ఎంత మాయ చేస్తున్నాడే అబ్బో, నేనెట్టా బతికినే అబ్బో, నేను ఇంకా బతకలేను అబ్బో. ఏదన్నా పురుగులు మందు ఉంటే తెచ్చి బాబ్బో, కొట్టుకుని తాకి తట్టుకుని సత్తానే అబ్బో అబ్బో. ఇదిగో ఇంత అర్ధరాత్రి ఆ పురుగుల మందు కావాలంటే ఎట్నే షాపులు తెరవద్దా? ఇవి పొద్దున్న చూసుకుందాంలే ఊరుకమ్మ. ఎందుకు నా కాడులే? నేను తెత్తాలే ఊరుకోరా చిత్తు. ఏంది నేను చిత్తులు మారిన అక్కన? లేకపోతే ఏంద్రీ అయితంతు, దాని మీద అంత మురుపు ఉంటే తాలిపోటు కట్టాలి గాని తాయెత్తులు కట్టి ఎన్నాళ్ళు కాలగలు పుచ్చుతా? అదిగో మళ్ళీ తాయితో తప్పు రావుడు అట్టా అనమాక. ఇప్పుడు ఇంత అల్లరి జరిగినాక నువ్వు కాదంటే దాని బతుకు ఏమవుద్ది? నాశనం అయిపోద్ది. అవును మర్చిపోయాను, నా బతుకు నాశనం అయిపోయింది కదూ. అట్టగేలేమ్మ, మనువు అయినాక నువ్వు చెప్పినట్టు చదువుకోవాలి. మీ మాట మీదే కానీ నా మాట మీ సేవలో దూరనిరా. దూరింది సార్లే గాని రేపు అయ్యోరితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను, చేసుకోరా. అవ్వో నేను ఇంకా బతకలే అవ్వా, తాయెత్తు మాయ చేసిన దాన్ని కాదే అవ్వా, నా బతుకు అన్యాయం అయిపోయింది అవ్వా. అవ్వో మాయ జరిగినా మంత్రం జరిగినా ఏనాడైనా జరగాల్సింది మనువేగా. ఒప్పుకో రావుడు. ఒప్పుకో పిల్లగాడ. Thank you.
పది కాలాల పాటు పచ్చగా బతకండి. తొలి నాటి రేయి ఆహా తడబాటు పడుతూ ఓహో మెల్లమెల్లగా నీవు రాగా ఈ ఆ కోడెందుకే శోభనం గదిలోకి? నీ ఒక్కదానికే శోభనం, దానికి కాదు. బయట వదిలి. ఎల్లు లక్ష్మి ఎల్లు, తెల్లారగట్నే కూయకుండా ఎండ పడ్డా గారు ఎల్లమ్మా. నాకు సిగ్గేస్తుంది. ఏంది బట్టలు వేసుకున్నాం కదా, ఇంక సిగ్గేంది? ఇదిగా సినిమా లెవెల్లో కాళ్ళకి దండం పెట్టుకో, మొదట అటుకు బిల్లు కొట్టాలి. అబ్బా ఏమి నవ్వావే, ఏందే తాయిత్తు కట్టి నన్ను ముగ్గులోకి లాగుతా? లేకపోతే నువ్వు మాటింటావేంది? అట్టనా టూరింగ్ టాకీస్ లో బొమ్మ మారినట్టు మూడు రోజులకోసారి కాసుకు. ఏంటో సెండాల మాటలు. ఓయ్ ఎంత గొప్పోళ్ళైనా పడగదిలో మాట్లాడుకునేది సెండాలం కాక భద్రాచలం కీర్తనలు భజనలు చేస్తారేందే. నాకు నిద్రతో ఉండాదే. అప్పుడేనా? అదేందునే, నీకు తాయిత్తు కట్టినప్పటాల నుంచి నాకు నిద్రతో ఉండాదే. ఇది మన మొదటి రాత్రయ్యా. రేపు పొద్దున్న నిద్రపోయా. అవ్వా అవ్వా, తొలి రాత్రి అంతేలేయే. అబ్బాయి ఎట్టా చెప్తే అట్టా ఇనుకో. తెర చూడు, అడకత్తి మడతలు ఉన్నాయిరా ఈ పక్క, ఆండే ఆ అటు పక్క, ఈ పక్కన, అరే నీ వెనక పక్కరా, ఆ అక్కడే కట్టేనా? గట్టిగా లాగా కట్టే. రే రాముడు, ఆ త్వర తొందరగా రమ్మన్నాడు. కొత్తరానుడు అట్టా కదా, లగెత్తు రమ్మన్నాడు. ఎట్రా చేతిలో పని పెట్టుకుని కాసేపు నువ్వు అట్టాగా నిలబడి కాలం మారి సినిమా చూడు. ఇంకా ఆలస్యం చేస్తే త్వర నీ కాలం మార్చేస్తాడు. నమస్కారం రాముడు గారు. ఆడనే నిలబడ్డారే, లైన్ మీదకి రండి, అడుగు ముందుకేయండి దొర. అదిగా దొర, తెర కట్టే తలికి మ్యాట్ని టైం అయిపోద్దేమోనని బొమ్మ వేయాలని. పల్లెటూరికి పరబ్రహ్మాన్ని, పంచాయతీ బోర్డుకి ప్రెసిడెంట్ని, నేనే ఇప్పుడు నీ ముందు బొమ్మనైపోయాన్రా. అరే కుర్సీ తెచ్చి తుడిసి మరీ అయ్యాన్రా, దొర కూర్చుంటాడు. అదిగా దొర, బొమ్మ వేసుకుని చూసుకుని అదే కాలం మారిందో. కాలం సత్యంగానే మారింది దొర, కూర్చోండి కూర్చో. యాప చెట్టుకి మామిడికాయలు కాస్తాయని, పని చేసుకునే పాళేళ్లు కుర్సీలెక్కి రాజ్యాలు ఏళ్తారని బెమ్మంగారు ఎప్పుడో రాసేశారు. లేకపోతే నేల టికెట్లు చించే ఈ రాముడు పంచాయతీ ప్రెసిడెంట్ కావడం ఏంది? నేను ప్రెసిడెంట్ అవడమే ద్వారా నన్నెవరు చేస్తారు? మోకాళ్ల కింద గిలకలున్నోడు ఇవ్వుడు ఆ పని చెయ్యడ్రా. అట్టాంటి పని చేసేది గవర్నమెంట్ ఓడే. 114 మందికి నీ కులపోళకి సీట్లు ఇవ్వని చట్టాలు చేసినందుకే కదరా 6 నెలలకోసారి తుఫాన్లు పని కట్టుకుని వస్తున్నాయి. ఈసారి మనూరికి రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం, అందుకే ఈడి పంట కోతకొచ్చింది. వద్దు దొరా, నక్క నారాయణ డబ్బుద్దా, కాకి ఇక నెమలి ఇక వద్దా. వద్దు దొరా, నాకు ప్రెసిడెంట్లు పెసరట్లు వద్దు. దొరికితే గంజి, దొరకని రోజు పరమాన్నం అనుకునేవాడిని. నన్ను వదిలేండి దొరా. నోరు ముయ్యరా, ఏంది నే చెప్పిందంతా ఇన్నారుగా. మనూరి ప్రెసిడెంట్గా
మన బండి రావుడిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నాను. మీరందరూ లైన్ మీద ఉండట్టేగా. అదేందోరా, మీ మాట మాకు భగవద్గీత. అయితే కొత్త ప్రెసిడెంట్ కి అందరూ చేతులెత్తి జై కొట్టండి. ప్రెసిడెంట్ రావుడికి జై. ప్రెసిడెంట్ రావుడికి జై. ఊరంతా తిరిగి ఊరేగి పండగ చేసుకోండి. ఎక్కి చూడరండయ్యా.
విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణ దేవరాయలు చక్రవర్తిగా సింహాసనం ఎక్కబోయే ముందు మహామంత్రి తిమ్మరుసు ఇలాగే చెంప చెళ్ళు మనిపించాడు. ఎందుకో తెలుసా? పదవిలోకి వచ్చిన వాడికి, ప్రజాక్షేమమే కోరుకునేవాడికి అనుక్షణం ఇలాంటి దెబ్బలు తప్పవని గుర్తు చేయడానికి. నీతి గీత దాటవలసి వచ్చే ప్రతి ప్రమాదమైన పరిస్థితుల్లోనూ ఈ చెంప పెట్టు గుర్తుంచుకు, నిన్ను నువ్వు ప్రశ్నించుకు. ఈ ఊరికి, నీ జాతికి నీ వల్లనైనా మంచి జరగాలి, నీ వల్లనైనా మంచి జరగాలి. పిచ్చి పురుగా, సత్తిలో శాపలాగా పడుండే ఈ పండోడు ఉన్నాడు, మొహన ఉమ్మేస్తే వాన సినుకొని తుడిచేసుకునే ఈ నసగాడు ఉన్నాడు, ఇంత మంది ఏడు ఉండగా ఆ రాముడు గాడినే ప్రెసిడెంట్ని ఎందుకు చేశాడు త్వరా అని అడగాలనే గాని ఇది కకరా కక్కువ. ఒరే నసగా, సెంపెట్ట ఉందరా? ఉప్పు చేప రుద్దుకున్నట్టు మంటెత్తిపోతుంది దొరా, మల్లె పువ్వు రుద్దుకున్నట్టు కమ్మగా ఉంది దొరా అనేవాడు నాకు కావాలి. నేనెందుకు ప్రెసిడెంట్ కాకూడదు అన్న కోరిక మీ గుండెల్లో ఉండబట్టేరా? ఆడిని ప్రెసిడెంట్గా చేశాను, నాకు కావాల్సింది నేను చెప్పిన చోట ఏలు ముద్దలు గుద్దే కుక్క గాని నా ఖాళీ జాడలెతికే తోడేళ్లు కాదురా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని లైన్ మీద ఉండండి. అమలమే, ఏందట్టా సుతన ఇంత అందగా మొగుడెట్టయ్యాడా అని? అందులో అరవీసి నీకు ఇచ్చేశాగా, నేల్తా. మళ్ళీ ఏందే ఊరోళ్ళు నిట్ట సోతే కళ్ళు పసిపెక్కి పళ్ళు పులిపెక్కాయి అంటే ఎంత దిట్టి? ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఇంట్లో దిట్టి, ఇదిలో దిట్టి, ఇంట్లో ఆడదాని దిట్టి. నీకు ప్రేమ ఎక్కువ నా మీద ఊసేటట్టున్నావే. ఊరుగా, నాకు అమ్మతరం తెలీదా ఏంది? అసైటి ఇంకా కాలే. ఏంది ఏంది ఇదంతా? నేనేదో పొరుగు రాజు మీద కత్తి యుద్ధానికి వెళ్ళినట్టు ఈ కంకణాలేంది, కడియాలేంది? ఇది అమ్మోరు పూజలో పెట్టింది. ఈ సేత్తో 10 మంది కూడెట్టాలా? ఈ సేత్తో 10 మంది భుజం తట్టి ధైర్యం చెప్పాలా? ఈ సల్లటి సేత్తో నన్ను నీ గుండెల మీద పెట్టుకుని చోకుంటే నిద్రపోచ్చాలా? దొరవారి పల్లె గ్రామం ఆదర్శ గ్రామం అని వాళ్ళకి తెలిసేటట్టు ఒత్తి మరీ రాయి. రాస్తున్నావా? దొరవారి పల్లె గ్రామము ఆదర్శ గ్రామము. తర్వాత దొరా. ఇకపోతే మా ఊరి మెంబర్లందరూ ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అట్టాగే ప్రెసిడెంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందువల్ల మాకు రావాల్సిన బహుమతి రొక్కాన్ని ఈ తీర్మానం కాపీ అందిన వెంటనే పంపించండి అని రాయి. రాసావా? రాశానండి. ఇక తోడు పెళ్లి కొడుకుగా గూకు పెడితే పెళ్లి కూతురు పిర్రగిచ్చాడంట. అమ్మ ఈడి ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. రే ఇట్రారా. ఏందిరా ఇది? పొద్దున్నే వచ్చి ఆఫీస్ తడవాలని తెలీదు? పొరపాటు అయిపోయింది తరా. ఆ కింద లైన్లో దొరా, రోజు గారి నిధుల వివరాలు కూడా తెలపమంటారా? తర్వాత ఏందిరా అట్ట దీప సమలా నిలబడ్డావు? ఎల్ఈడి పట్రా. మునిపంట్లో సున్నం ఎక్కువయిందా? నువ్వు టీ తేవడం బాగుండదనుకుంటున్నావా? అబ్బే బాగుంటుంది దొరా. మరి నిలబడ్డావే? వెళ్తా దొరా. వెళ్తావా? వెళ్ళొద్దా? వెళ్ళడం కాదురా, లగత్తుకెళ్ళాల.
ఇదిగో కోటమ్మ పంచాయతీ ఆఫీస్ కి 10 టీలు ఒకటి ప్రెసిడెంట్ గారి స్పెషల్ ప్రెసిడెంట్ గారక నాకు కాదులే దొరకి ప్రెసిడెంట్ పైన నువ్వు ఇంకా టీ కప్పులు వేయడమేంది రావుడు అయితే ఏంది కోటమ్మ నువ్వు చెప్పేది మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది పదవి పది మంది కోసం ఈ పని నా పొట్టకుట్టు కోసం ఇదిగో ఒరే రావుడు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందనే నీ పరిపాలన ఎంద్ర మొదటనే ఇటాటం జరిగిందే ఏం జరిగింది ఎలమందా ఇంకా ఏం జరగాల నేను భూమి సిత్తు కట్టాలంట ఈ సిటీకి అయితే చూడు కట్టాలంటే కట్టబడలే భూమి సిత్తు కట్టడానికి నాకు శివతలకైనంత భూమి కూడా లేదు కదరా అవును నీకు భూమి లేదు కదా అయితే ఇందులో ఏదో తిరకసు ఉందే ఏమో మరి ఇదిగో ఆ కాగితం ఇట్ట అయ్యే నేను దొరను అడుగుతాను ఏందో పొరపాటు అయిపోయింది దొర ఇట్టాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో నిద్రపోమాక లైన్ మీద ఉండు రే నువ్వు వెళ్ళి హాల్లో నేల క్లాస్లో ఇసుక మార్పించే పని చూడు వెళ్ళా అమ్మా అబ్బాయి వస్తున్నాడు చెప్పింది మర్చిపోద్దమ్మా నీ పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం పెట్టుకుంటా తల్లి ఎంత పెద్దవాళ్ళనే మాలాటవాళ్ళని గమనం పెట్టుకోమ్మా వెళ్ళొస్తాం తల్లి వస్తామమ్మా అబ్బే నేను ఇవన్నీ వద్దన్నానయ్యా ఇనలేదు అయినా ప్రెసిడెంట్ పెళ్ళామంటే ఏందో అనుకున్నానయ్యా ఇదిగో ఈ సొరకాయ ఇచ్చిన ఆదిమ పిన్నేమో నువ్వు ప్రెసిడెంట్ అయినాక ఆఫీస్లో సిమ్మె పని ఖాళీ అయిందంటగా అది వాళ్ళ అబ్బాయికి ఇప్పించమని నీతో చెప్పమంది ఈ నేతపాలు ఇచ్చిన పిచ్చమ్మకేమో పచ్చకాడిపోయిందట అది కాదు చూసి పెట్టమంది ఈ కోడి పెట్టించిన సుబ్బమ్మకేమో ఏం చెప్పింది మర్చిపోయినాయా ఏంది ప్రెసిడెంట్ గారు అట్ట ఉండవు ఆఫీస్లో పని ఎక్కువైందా నన్ను అట్ట పిలవాక ఇదిగో ఒకటి చెప్పు నీకు సినిమా బండి రావడం అంటే ఇష్టమా ప్రెసిడెంట్ రావడం అంటే ఇష్టమా అదేంటి అట్ట అంటావు నేను సినిమా బండి రామునిగా కట్టుకుంది అట్ట అయితే అవన్నీ పట్టుకెళ్ళి ఎవరి వాళ్ళకిచ్చే అట్టనే వెళ్ళు నేను ఒక్కటి ఉంచుకుంటానయ్యా ఏందది కారు ఆగిపోయింది కానీ కాస్త నెట్టించు గవర్నమెంట్ బండి కదా అవును ఒక 5 రూపాయలు ఎందుకయ్యా ఇయ్యండి చెప్తానా అర్థపోయా ఇప్పుడు కొట్టు అది మరి ఇక పోండి గవర్నమెంట్ బాండ్లు కూడా పైకం చూపిస్తున్నారా పని చేసేదే ఒరే అబ్బాయి ఇలారా ప్రెసిడెంట్ రావుడు గారు ఎక్కడ దొరుకుతారు ప్రెసిడెంట్ గారండి ప్రెసిడెంట్ గారండి అదేంటయ్యా ప్రెసిడెంట్ గారి గురించి అడిగితే నువ్వు సిగ్గుపడతావు చెబితే మీరు సిగ్గుపడతారని అవునండి నేనే ప్రెసిడెంట్ని ఊరి ప్రెసిడెంట్ ఎవరన్నది కాదు వారు ఏం చేశారన్నది కావాలి
గ్రామాల దేవాలయాలు కావాలన్న ఆశయంతో ప్రభుత్వం జవహర్ రోజ్గార్ పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద 2 లక్షల రూపాయలు మీ గ్రామానికి మంజూరయ్యాయి. గ్రామ ప్రెసిడెంట్ రాముడు గారు ఈ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి పాటుపడతారని, దొరవారిపల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ బ్యాంకు పాసు పుస్తకం, చెక్కు పుస్తకం మీ అందరి సమక్షంలో అందజేస్తున్నాం. తీసుకోండి రాముడు గారు. బండి రాము ద్వారా ఈ కాగితాల మీద వచ్చే సొమ్ములెట్టి మా నూరు దక్షిణం పక్క రోడ్లు వేయిద్దామా? అట్టాగే నువ్వు సంతకం జాతకా పెట్టరా. రాము ద్వారా మా నూరులో కాన్పులు ఆసుపత్రి లేదు, కట్టిద్దామా? అదే ద్వారా ఆ కోటీస్ గడి పెళ్ళాము కనలేక పట్టణం తీసుకెళ్తా ఉంటే దారిలోనే చచ్చిపోయింది. సంతకాలు పూర్తయినాయి ద్వారా. ఒరే దుబ్బా, ఈ పాతికి వెళ్ళి చెక్కు మార్చి, మొన్న రావుల పొలంలో మామిడి తోపుకున్నామే దానికి అడ్వాన్స్ అని చెప్పించరా. హలో రే బండ, ఈ పాస్బుక్ చెక్బుక్ అమ్మగారి చేతికిచ్చి ఈనపెట్లో దాచుకొని చెప్పు. నువ్వేంద్ర నిలబడి ఇంకా చూస్తున్నావు, వెళ్ళి సినిమా హాల్లో పని చూసుకో. హలో ప్రెసిడెంటు, వారిని సెరిపెట్టిన మోహాన శాటడు తౌడుగొట్ట, ఊరిని ఉద్ధరిస్తావని సర్కారోళ్ళు ఇచ్చిన సొమ్ముని దొర ఇనప్పెట్లో చేర్చి వాజమ్మలాగా చేతులు ముడుచు కూర్చుంటా. ఇదే మాట ఊళ్ళో ఏ ఒక్కడైనా గడ్డం లేపి కదవాయిచ్చి అడిగాడనుకో, ఏం బదులు చెప్తా?
దాని ముగుడివి చెప్ప. ఆత్మహత్య చేసుకుని తెచ్చిందా లేకపోతే నువ్వే దాన్ని చంపావా చెప్పరా చెప్పా. కట్నం బాకీ తేలేదని రెండో పెళ్లి చేసుకుంటానని దాన్ని వేధించావా చెప్పరా. అయితే వాడి ఇంపుడు గత్తి నువ్వేనన్నమాట చెప్పవే. మీరిద్దరు కలిసే దాన్ని బావిలో దోశారా చెప్పా. దొరవారి పల్లెగడ్డ మీద నా మీసం నీడుందరా. అమాయకుల మీద దెబ్బ పడితే అయిపులుండవు. అది ఎందుకు సచ్చిందో ఎట్టా సచ్చిందో నేను చెప్తాను, రాసుకో. చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదు. ఇరా, రెండో పెళ్లి చేసుకోమని మొగుడికి ఎన్నోసార్లు చెప్పింది, ఆడు ఎనలేదు. తను సస్తేనన్నా రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని బాయిలో దూకింది, చచ్చింది. ఇరా లచ్చింగా, అంతే కదూ? అవును సరే, అన్యాయం జరిగిపోయింది. ఆడతనమే దాని పాలిటి శాపమైపోయిందరా. అది కాదేశయ్య గారు, నిజానికి వరాలు మొగుడి సుఖం కోరే మడిసి. అందుకే తనుండి మొగుణ్ణి కష్టపెట్టడం కంటే తను సచ్చైనా ఆడిని సుఖపెట్టాలనుకుంది, చచ్చిపోయింది. అదే కదరా నువ్వు చెప్పాలనుకుంది. ఒరే నసగా, తరా అదే కదరా నువ్వు చెప్పబోయేది. అదేగా మరి, నువ్వేం చెబుతావురా? తమరు చెప్పిందే చెప్పాలనుకున్నాను, తమరే చెప్పేశారు. అందరూ లైన్ మీదే ఉండాలి. ఇంకే పెట్టించండి సంతకాలు. రాముడు గారు సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వరాలు చావు. ప్రెసిడెంట్ గారు బెంగొద్దు. జరిగిన దానికి తమరు కర్తలు కాదు. ఊరికి లేని దిగులు తమరికెందుకు? సంతకం చెయ్యండి. చెయ్యరా, ఆలస్యం అయితే కుళ్ళిపోద్ది శవం. చెయ్యి. ఎంత చూస్తున్నారా అయ్యల్లారా? అమ్మా ఏందా మాట బొమ్మలాగా నిలబడిపోయారు? రావుండమ్మా, ప్రెసిడెంట్ రావుణ్ణి. నేను ప్రెసిడెంట్ అయిన రోజున మీరంతా కళ్ళల్లో ప్రేమ పెట్టుకుని ఆశీర్వదించారు కదమ్మా. కన్న తల్లులు ఏమిచ్చాడమ్మా ఈ ప్రెసిడెంటు? ఏం మేలు చేశాడమ్మా ఈ పనికిరాని యదవా? వరాలని దొర ఎంగిలి చేయటం కళ్ళారా చూసి కూడా నోరు మెదపని యదవని. సచ్చిన వరాలు సంసారానికి పనికిరాదని దొర పంచాయతీలో చెబుతా ఉంటే తారి మొగుడి చేతిలో ఉన్న మగ బిడ్డను చూపించి
సంసారానికి పనికిరాని ఆడది ఈ బిడ్డకి తల్లి ఎట్టాకయ్యిందిరా నీ సంసారానికి ఎట్టా పనికొచ్చిందిరా అని ఆ దొరగాణ్ణి ఒక్క మాట ఒక్క ఊసు అడగలేని పనికి మాల ఎదవలమ్మా అమ్మా వరాలమ్మ తల్లి నీ బిడ్డ ఉసిరి చాలదమ్మా నేను కాలిపోవడానికి ఏం మాట్లీ మామ ఇంటికి వెళ్దాం పోదా ఇటాడకయ్యా ఇంటికి వెళ్దాం పోదా అరే అరే ఓ అబ్బాయా ఒరే రావుడు ప్రెసిడెంట్ అయ్యావు మాకు పంచసాపు ఇస్తావా అంటే ఊపిరినంత వరకు మీ సేవ చేస్తానని డప్పాలు డప్పాలు కొట్టానే ఊరి సొమ్మంతా ఆడి ఇలపెట్లో దాచుకుంటే కుక్కలాగా తోకూపిరండి నన్ను చూస్తే సెండాల కనిపిస్తలా పూ అని ఉమ్మేయండాయా ఉరి తీయండాయా నన్ను ఉరి తీయండాయా ఉరి తీయండి ఉరి తీయండాయా గుర్తుంది బాబాయ్ తప్పు చేసినప్పుడల్లా నీ చెప్పదెప్ప మళ్ళా మళ్ళా కొడతానే ఉంది కానీ ఏం లాభం ఆడు శ్రీకృష్ణదేవరాయలు కానీ ఈడు చెయ్యి వద్దు ఈ ప్రెసిడెంట్ తరం నాకొద్దు గడియ గడికి గుండెని తాకట్టు పెట్టే ఈ నీచమైన బతుకు నాకు వద్దు అరే దమ్మున్నాడు రాజ్యం గాని పౌరుషం లేని నాలోటోడికి ఎందుకు బాబా ఈ కుర్చీ వద్దు నాకు ఈ కుర్చీ వద్దు వద్దు నాకు ఈ కుర్చీ వద్దు వాడు కక్కుతోంది సారా కాదమ్మా వాడి గుండె భరించలేని వాడి కడుపు ఇముడుచుకోలేని భయంకరమైన సత్యాల్ని కక్కుతున్నాడు నువ్వేం భయపడతావు రేపు ఉదయాన్నే వాడి గుండె మంటల్లోంచి కొత్త సూర్యుడు ఉదయిస్తాడు ఈ ఊరికే వెలుగునిస్తాడు మీద కలెక్టర్కి రిపోర్ట్ రాస్తావా నా పర్మిషన్ లేకుండా పరాయి ఊరి కాకుండా మన ఊరి మీద వాలదు అట్టాంటిది నాకు తెలియకుండా పోస్ట్ డబ్బాలు వేసిన కాగితం బయటికి పోతా అనుకున్నావరా కబేలాలో కొట్టు నరికినట్టు నరికేస్తారు రమ్మన్రా రమ్మను వాళ్ళ మీద మొలదాడు కట్టిన మరగాడెవడో రమ్మన్రా డేగల సిన్న సుబ్బయ్య దొర మనవడు ఈ డేగల జగ్గన్న దొరని దొంగగా నిలబెట్టే మనగాడెవడో రమ్మన్రా ఊరందరి గొంతుల్లో గుదిగొయ్యలు దింపి కాల్లోకి లేపి ఆరబడతా వెళ్ళండి రేపు అంట ఆఫీస్కి తాళం వేయరా ఎవడంట వస్తాడో చూస్తా ఏగల జగ్గన్న దొరంటే మీరే కదూ
దొరవారిపల్లె పంచాయతీ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఇంటికి వచ్చారే? పంచాయతీని మీ ఇంట్లో ఉంచుకొని ప్రభుత్వం అందించిన రోజుగారు నిధుల్ని దౌర్జన్యంగా మీ సొంతానికి వాడుకుంటున్నారని మీ మీద అభియోగం. ఈ ఊరి ప్రెసిడెంట్ రాముణ్ణి కీలుబొమ్మను చేసి మీరు చేస్తున్న అత్యాచారాలకు అతని అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని మీ మీద రిపోర్ట్. చెప్పండి, ఊరి ప్రెసిడెంట్ మీద ఎందుకు దాడి చేశారు? చెబుతా. అతను మీ మీద కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టును చించి పంచాయతీ ఆఫీసు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? అన్నిటికీ బదులు చెబుతా. 5 నిమిషాలు మీరు లోపలికి వస్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ రికార్డులతో సహా సమాధానం చెప్తాను. రండి. కూర్చోండి. నా లైన్లోకి వచ్చి సొమ్ములు లెక్క పెట్టుకుంటావా? నీ లైన్లోకి వెళ్ళి బొయింకలు లెక్క పెట్టించుకుంటావా? నువ్వు మనిషి మాంసం తినే జంతువు కావచ్చు, కానీ నేను గడ్డి మేసే పశువును కాదు మిస్టర్. నీ లైన్కు సమాధానం జైలు చెప్తుంది. పల్లెటూరు మడుసులంటే మీకు అంత తీసిన బొడ్డ? ఆఫీసర్ కదా, మర్యాద సేద్దాన్న పెళ్ళా సేత కాఫీ ఇప్పిస్తే దాన్ని సెయ్యట్టుకొని బుగ్గగిలుతావా? ఎలిబో, ఇంకో 1/2 నిమిషం ఈడుంటావంటే నీ కనుగుడ్లు పీకించి గొగ్గిలుండిస్తాను. పో, ఇక్కడనైనా లైన్ మీద బతుకు. ఓడిపోయి వెళ్ళటం లేదు రాముడు. ఈ ఊళ్ళో పెరిగిపోయిన దొరతనాన్ని పెళ్ళగించటానికి, ప్రభుత్వాన్ని కదిలించటానికి వెళ్తున్నా. ఈ దొరను చీకటి కొట్లో బికాది చేస్తాను. రాము, నువ్వు నీ పట్టుదల నుంచి జారిపోవు. ధైర్యంగా వెళ్ళి పంచాయతీ ఆఫీసు స్వాధీనం చేసు.
ఎంత అన్యాయం జరిగిపోయింద్రా నాయన, మేము బతికేదెట్టాగరు దేవుడా. ఒకటి కాదు, రెండు కాదు, ఆరేళ్ళు ఆ పసిబిడ్డతో అది ఒంటరిగా గడిపేదెట్టాగయ్యా. మనిషిని చెయ్యాలా, కన్నీళ్ళ ఉగ్గెట్టి కష్టాల బుబ్బెట్టి కాపాడుకోవాలా. సిరునవ్వులాడాలా, ఆడు సిట్టడుగులయ్యాలా, దండాలు మొక్కించి గండాలు రాకుండా గుండెల్లో దాయాలా. అడుగడుగున అణగారుతు బతికుండాలా, ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాలా. కొడుకైనా కొడుకైనా గొడుగయ్యే రుణం ఉండాలా, సరళైనా శవమల్లి బతికుండాలా. పక్క పక్క నవ్వాలా, తోరాడే వయసేము తాతయ్యతో చేరి దోబు చులాడాలా. నడికారు వయసేము నడుములు కట్టాలా, పుట్టిన నేలను పెట్టే తల్లిని కాపాడుకోవాలా. నడుమొంగే వయసైనా నిలిసుండాలా, నలుగురికొకటే న్యాయం కలిగి ఉండాలా. సావైనా సావైనా బతుకైనా పోరాడాలా,
ఉత్తమవాలా దొర తెలిస్తే మనల్ని జైల్లో పెడతాడు. రాముడు అదే నేను అట్టా తాగేశా. రావుణ్ణి చూసేసరికి మత్తు దిగిపోయి కసిపెరిగిందిరా. కిరసనాలా ఒరే నువ్వు అగ్గి పొలకి మాక నేను వెళ్ళే వరకు ఎవరు నిప్పు ముట్టి తనకి ఇల్లదు అమ్మని. బాగుంటావా? మంచి నీళ్ళు ఏమన్నా తాగుతావా? ఏంది కోటమ్మవు, రాముడు ఏంది నీతో అంటున్నాడు? ఈసారి చంపడానికి మెడిసిన్ చూడమన్నాడు. ఇంతలో నువ్వు వచ్చు అని పిలిచేదా? నీ నోట్లోంచి పిడుగులు తప్ప మాటలు రావా? ఎందుకు వచ్చిన గొడవలే? రెండేళ్ళ నుంచి మన ఊళ్ళో వాన సుక్క పడలేదనుకో. పశువుల కాడి నుండి మనుషుల దాకా అంతా గొంతుండి సచ్చారు. అదేందో నువ్వు ఊళ్ళో అడుగు పెట్టే తలికి అప్పుడే ముసిరేసింది. మావా నీకు రహస్యం చెప్పేదా? ఆ సింహాసనం లేడు అదేనయ్యా, కంటి మందులు కొనాలని నీ కాడ 10 రూపాయలు తీసుకున్నాడే. ఆడు ఏం చేశాడో తెలుసా? మన సంధ్యాల బస్సు లాగే చోట ఒక అమ్మాయి కన్నుగొట్టి మా ఆడోళ్ళు ఊళ్ళో లేదు ఓ పాలు ఇంటికి వస్తావా అన్నాడంట. అంతే కూపు కుయ్యమంది. ఇంతకీ కొట్టింది ఎవరనుకున్నా? ఆడి పెళ్ళవే, ఆడికి రేసి ఇక్కడ కదా ఎవరు కళ్ళు కనపడలా. అయ్యా ఇది కుడిసే ఎలా ఆడం చేయాలా? అమలమ్మి నువ్వు చెప్పే. చూసావా, నువ్వు అమలమ్మి అనేసరికి ఊరంతా అన్నారు. అది ఈడు కూడా అమలమ్మి అంటున్నాడు. మొన్న ఏం చేశాడో తెలుసా మావా? పొయ్యి కొట్టాలేదు, దాన్ని తీసుకుని నేడే చూడండి శివరాకరాట గొప్ప భయంకర పతివ్రత చిత్రం అని ఒకటే గోల. మన లేచి రాముడు మావా రాముడు మావా అని ఏడ్చింది. అమ్మట ఏడుస్తుంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అయ్యా ఇప్పటికే సగం చచ్చిపోయానయ్యా, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే పూర్తిగా చచ్చిపోతా. 6 ఏళ్ళు నాకు నేనే నాలో నేనే మాట్లాడుకున్నానయ్యా, ఇప్పుడు కూడా నాలో నేనే మాట్లాడుకుంటే రాముడి పిల్లలకి పిచ్చి పట్టిందంటారయ్యా. అయ్యా నాకే పెద్ద కత్తి పొడవ చేసి పెట్టవా? పొడవ చేసిస్తే అందులో ఎడకెళ్తావు? ఎడక పొలం కాడికి వెళ్ళి మొక్కజొన్న కండలు ఎత్తుకొత్తా. ఎత్తుకొచ్చి ఏం చేస్తావు?
అందరికీ చెత్త. దొరవారి పల్లె గ్రామంలో ఈ దిగువన దహరించిన భూములను తెలుగు గంగ ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకున్నటకు ప్రభుత్వం నిర్ణయించినది. సదరు భూముల హక్కుదారులకు ఆక్షేపణలున్న ఎడల రెవెన్యూ శాఖకు తెలియజేయవలెను. రావి లక్ష్మయ్య 3 ఎకరాల 2 సెంట్లు, ఎర్రం కుచేలు 5 ఎకరాల 13 సెంట్లు, బండి రాముడు 2 ఎకరాల 56 సెంట్లు. మాకెవరికి సెంటు భూమి కూడా లేదుగా బాబాయ్. అదే చిత్రం. 40 ఏళ్ళు వస్తే మతి పోతుందంటారు. మన గవర్నమెంట్కి కూడా 40 ఏళ్ళు దాటాయిగా, మతి పోయే ఉంటుంది. లేని భూములకి స్వాధీనం నోటీసు ఇచ్చారంటే ఇదంత తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకురా. ఎప్పుడో ద్వాపరయుగం నాటి ఫైళ్ళు కదండి, అందుకని దుమ్ము కప్పేస్తున్నాయి. అయినా కూడా వివరాలు బయటకు లాగేశా. 10 ఏళ్ల క్రితం దొరవారిపల్లె దక్షిణ శివార్లలో ఉన్న 325 ఎకరాల బంజరు భూమి బలహీన వర్గాల వారికి పంచడం జరిగిందండి. ఆ భూములు మా దొరగారివండి. కాదండి, వెనకబడిన వర్గాల వారివే. 10 ఏళ్ల నుండి ఆ పట్టాదారులందరూ శిస్తులు కూడా కడుతున్నారు. మరి మీరేమో అసలు భూములే లేవంటున్నారు. భూసిత్తు కట్టడానికి శివతలకాయ భూమి కూడా లేదు కదా నాకు. అవును, నీకు భూమి లేదు, ఇందులో ఏదో తిరకాసు. ఎన్నాళ్ళు బాబా ఈ అన్యాయం? మాకు తెలవకుండా మా పేరు మీద పట్టాలు సంపాదించి మా భూములన్నీ కొట్టేశాడు దొర. మా పొలంలో మేమే కూలీలుగా బతుకుతున్నాం బాబాయ్. ఆ కూలి డబ్బుల కోసం కూడా చేతులు నలుపుకుంటూ వాడి ముందు పడి కబులు కాయాల్సి వస్తుంది బాబాయ్. అరే, వాడు గొంతు దాకా ముంచేశాడని ఒక్కడు కూడా తెలుసుకోలేదే. ఒరే పిచ్చాడా, నిలువెత్తు బుద్ధుణ్ణే మన వాళ్ళు హుస్సేన్ సాగర్లో ముంచేశారా? ఆ బుద్ధుడు ఏమన్నా మాట్లాడా? ఆ బుద్ధుడి కంటే ప్రబుద్ధులరా మన ఊరి జనం. వీళ్ళని ముంచేవాళ్లే గాని తేల్చే సత్తా ఎవరికుందరా? సత్తా ఉంది కాబట్టి తెగబడుతున్నాను బాబాయ్. ఇంతకాలం సినిమా బండి మైకు చెప్పి చెప్పి జనాన్ని గుంపులు గుంపులుగా సినిమా హాల్ కాడికి రప్పించాను. ఇప్పుడు అదే జనాన్ని త్వర గుమ్మం ముందు నిలబెడతాను. ఏందిరో, ఊరు మీద ఉప్పనొచ్చు పడ్డట్టు ఊరంతా కట్టకట్టుకుని వచ్చారు, ఏంది కథ? ఎరా మల్లేశు, వచ్చిన పనేందో చెప్పు. అబ్బే, రాముడు మీతో ఏదో మాట్లాడాలంటాను. అనుకున్నోడు నోరు మెదపడే, గుండెకాయ కడుపులోకి జారిందా? ఈడకొచ్చిన అందరి పేర్ల మీద బినామీగా మీరు అనుభవిస్తున్న భూములు పట్టాలు ఏడనయ్యో అడగాలని వచ్చాం. అడగాలని వచ్చారా? అడిగి తీసుకెళ్దామని వచ్చారా? అడిగి తీసుకెళ్దామనే వచ్చాం. ఆహా, మన ఊళ్ళో అందరూ నేల టికెట్టుగాళ్లే అనుకున్నాను. నేతాజీ చంద్రబోసులు కూడా ఉంటారన్నమాట. అట్టాగే రా, తీసుకోండి రా. మూతి మీద మీసం రొమ్ముల్లో దొమ్మలున్న మగాళ్ళెవరో లైన్ దాటొచ్చి పట్టాలు తీసుకెళ్ళండి రా. వెంకటేశ్, నువ్వు తీసుకెళ్తావా? రారా. ఏందిరా డోలుగా,
మోర పైకెత్తుకుని సోతున్నావు. నువ్వు తీసుకెళ్తావా? రారా తీసుకెళ్ళు. వాహన పావులకు పడగలాడుంటాయి దొరా. బాపు చూసి బలుపనుకుంటున్న మొనగాడివి. దమ్ములుంటే నువ్వొచ్చి తాకరా పట్టాలు. టికెట్ గాడికి నేల మీద సతికిల పట్టం, నేల మీద నిలబట్టమే కాదురా, అవసరమైతే ఆ నేలని అదరగొట్టడం కూడా తెలుసు. తినండి, బాగా తినండి, కడుపు నిండా తినండి. ఒక్క పైసా అడగను, ఉత్తనే దోశలు పంపుకొని చేస్తున్నా. ఈ ఏళ్ళ ఊరంతా సంబరం చేసుకోవాల్సిన సమయం. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో నిజమైన మగాణ్ణి, నికరసైన మగాణ్ణి, నిప్పులాంటి మునగాణ్ణి చూశాను. ఏంది కోటమో, మగోడు గెగోడు అంటున్నావు, ఎవరినే నన్నేగా. నీ మగతనమా? మీ ఆడోళ్ళు చెప్పిందిలే. ఎందుకురా నీ బతుకు? పసుపు కుంకుమ రాసి తాటాకేసి కూర్చోబెడతాను, కూర్చో. ఆ పని చేయటానికి నువ్వెందుకు? నా పెళ్ళం ఉందిగా, పోసుకోలేదవా. పదరా స్టేషన్కి. ఎందుకు? దొరగారింట్లో సొమ్ములు దొంగతనం చేసినందుకు. దొంగతనమా? నేను దొంగతనం చేయడం ఏందిరా? అది నా ఇంట వంట లేదు. ఆ దొరగాడి మోచేతి నీళ్లు తాగే తప్పుడెదవి నువ్వురా. నా నోరు నొక్కడానికి ఆడు ఉసిగొలిపిన ఊర కుక్కవరా నువ్వు. అట్టా బతకడానికి నీకు సిగ్గుగా లేదురా? రాయ్ రాయ్, నాలాంటి బక్కాల మీద కాదురా నీ దౌర్జన్యం. నీకు దమ్ముంటే, పౌరుషం ఉంటే, అసలు నువ్వు ఒక అమ్మకి అప్పకి పుడితే ఆణ్ణి ఆ త్వరగా నిడుచుకురా స్టేషన్కి. ఆరేళ్ళు పెళ్ళాం బిడ్డలకి దూరంగా కటకటాల్లో కుళ్ళి కుళ్ళి ఏడ్చానురా. గుండె, నెత్తురు, నరాలు అన్ని బిగుసుకుపోయి వచ్చానురా. అంతకంటే ఇంకేం చేస్తారా గోసి? ఇవాళ వస్తే రేపటికి రెండు తెగించిన నాకు భయం ఏందిరా కేరెజ్జా. రాయ్, ఈ పీకలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నీ ధ్వరని ఈడ్చిపెట్టనురా. ఏందిరా ఏందిరా అట్ట చూస్తావు? రారా రారా కొట్టుకుందాం రా. ఎస్ఐ గారా? ఏం దాకా ఆబరా? రాముడిని అరెస్ట్ చేసి సెల్లో పెడితే తప్పించుకు పారిపోయాడు. బండి రావుడు తప్పించుకున్నాడా?
వారిని మూరికి గుంట్లో మట్ట గుడిసలేరుకునే మొహోడా పొరపటైంది. త్వరగా తిట్టాల్సిన మాట నేను తిట్టాను, ఆయనే తిడతాడు. ఏనండి ఎస్ఐ గారు? సార్ రాముడు తప్పించుకున్నాడు. పిక్కల్లో సత్తువ లేని పోలీసులుగా చేస్తే ఇట్టగే ఉంటదిరా. నువ్వు లైన్ మీద ఉండి నీ డ్యూటీ చెయ్యి, ఆడి లైన్ నేను చూసుకుంటాను. ఏంది బాబు అన్నయ్యో? ఎక్కడే నీ మొగుడు? త్వరగారింట్లో దొంగతనం చేసినందుకు పట్నంలో మేం పట్టుకుని జైల్లో పెడితే పారిపోయాడే నీ మొగుడు. నోరు ముయ్యవే, వాడు ఎన్నాళ్ళు మా నుంచి తప్పించు తిరుగుతాడే. దొరికితే వాణ్ణి కాలు కాలు కీలు కీలు ఇరిచేసి పార్సిల్ పంపించకపోతే నేను పోలీస్ వాడినే కాదే. ఏమిటమ్మా ఏమైంది? ఆయన దొరగారు ఇంట్లో దొంగతనం చేసి పోలీసులు పట్టుకుంటే పారిపోయాడంట. ఆయన ఎత్తుకుంటే పోలీసులు ఇంటికి వచ్చారు. నాకెందుకు భయం కాదు బాబు? భయం ఎందుకమ్మా? రాముడు ఇప్పుడు రాటు తెలిన మనిషి, 10 మంది కోసం నిలబడ్డ మనిషి, 10 మంది గుండె ధైర్యం వాడికి ఒక్కడికే ఉందమ్మా. ఈ దొర పోలీసులు వాడిని ఏమీ చేయలేరమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా సత్యం గల తల్లి, నాకు నా బిడ్డకు అన్యాయం చేయకు తల్లి. మావా
వెళ్ళిపోయిందా? ఊళ్ళోకేనా? మేము ఆడకే. అర్ధరాత్రాలు బిడ్డను ఒంటరిగా వదిలి ఏడికెళ్ళేవే. దూరం జరిగింది, దుర్మార్గం జరిగిపోయింది. అనుకున్నంత అయ్యింది. మా ఈరిగాడు శవం అయిపోయాడు. ఈరిగాడా? ఈరిగాడు ఎవరండి? ఈరిగాడు ఎవరేందయ్యా? నా కోసం ప్రాణాలు ఇచ్చే నా నంబిన బంటు, నా పాలేరు ఈరిగాడు. ఇది ఆడి శవమే, ఈరిగాడి శవం. ఒరే నర్సగా, దొరగారి పాలేళ్లలో ఈరిగాడు ఎవరా? నువ్వెవరు? మా
పైకి. ఈ ఈరిగాడు దొరగారి మాటకు పుట్టాడు. ఆ రావుడి గాడే ఎన్ని చంపేసింది. రాత్రి ఏం జరిగిందంటే? చెప్పండి, ఏం జరిగింది? రాత్రి రాముడు మా ఇంట్లోకి జ్వరపడ్డాడు. ఎరా, నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తావా అని మీద పడి నన్ను కొట్టాడు. గొడ్డలితో నన్ను చంపబోయాడు. ఇంతలో మా ఈరిగాడు రాముడికి అడ్డుపడ్డాడు. ఇద్దరూ తలపడ్డారు. కొట్టుకుంటూ ఇంట్లో నుంచి బయట పరిగెత్తారు. ఆ రాముడిగాడు మా ఈరిగాడిని ఇంత పనిచేసి పారిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎస్ఐ గారు, మీరు వెంటనే ఆ పారిపోయిన రాముడిని పట్టుకోవాలి. వాడికి ఉరిశిచ్చబడేట్టు చేయాలి. తప్పకుండా. ఇది ఈరిగాడి శవమని అందరూ ఒప్పుకున్నట్టేనా? అయితే సాక్షి సంతకాలు చేయండి. శతాయుపురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కలికాల ధర్మాలు నిన్ను కట్టెల్లో పెట్టేనా? కలవొడి న్యాయాలు కులపొడి చట్టాలు తలకొరివి పెట్టేనా? మనుషుల్ని సంపోళ్ళే మారాజులయ్యేనా? మారాడలే నోళ్ళు నోరున్న మూగోళ్ళు నేరత్తులయ్యేనా? తలరా తల తగలడు ఈ బతుకింతేనా? తెల్లారని సింకటిలో తెరలింతేనా? ఎదిరించే సూర్యుడే ఉదయించేనా? ఈ ఎర్రని మందారాలను బతికించేనా?
అరుంధతి అయ్యాని ఏడవడానికి వాడు నోరు ధరిస్తే వాడి నోరు నొక్కేసి ఆ ఏడుపుని చంపేసావా తల్లి? అయ్యే శవం మీద పడి ఏడ్చే అదృష్టానికి కూడా వాడిని దూరం చేసావా తల్లి? అది నీ మొగుడి శవం కాదని వాళ్ళు పంచనామా రాస్తే దాని మీద నువ్వెట్లా వేలు ముద్రేసావు తల్లి? ఆ గుండె కోతను ఎట్లా భరించావు తల్లి? భరించకేం చేస్తుంది బాబాయ్? సచ్చినోడు ఈరిగాడు కాదు, నా మొగుడని అక్కడే ఎడితే దొర దాన్ని దాని బిడ్డని బతకనిస్తాడా? పోయిన మొగుడు కోసం ఏడుతూ సవడం కంటే ఉన్న బిడ్డ కోసం ఏడుపు దిగమింకుని బతకడం మంచిదనుకుందేమో. అంతేకాదు బాబాయ్, దాని మొగుడిని చంపిన దొరే దాని ఆడతనాన్ని పాడు చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎదురుగా ఉన్న బిడ్డ కోసం బతకాలా, ఎండిపోయిన బతుకు కోసం ఏడవాలా? ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి అంతేకాదు బాబాయ్, దాని మొగుడిని చంపిన దొరే దాని ఆడతనాన్ని పాడు చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎదురుగా ఉన్న బిడ్డ కోసం బతకాలా, ఎండిపోయిన బతుకు కోసం ఏడవాలా? ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి ఈ ఊరిని నాశనం చేయనందుకు ఏడవాలమ్మా? అమ్మా అరుంధతి, నీకు జరిగిన అన్యాయానికి సమాధానం నేను చెప్తానమ్మా. నేల తల్లికి అన్యాయం జరిగితే సహించలేని సిపాయినమ్మా నేను. నేల మీద ఓ తల్లికి అన్యాయం జరిగినా భరించలేనమ్మా, భరించలేను. ఒరే ఒరే డోలుగా, ఆ ఊళ్ళో తిరణాలని ఒక యాశం, ఈ ఊళ్ళో కొలుపులని ఇంకొక యాశం. ఎప్పుడు యాశాలు వేసుకొని తిరిగే నువ్వేందిరా? ఏ యాశం లేకుండా తాగడానికి వచ్చావు ఇయ్యరా? ఎంత అన్యాయం జరుగుతున్నా సోత్త ఊరుకున్న సన్న సెలవులరా, పురాణేశాలు వేసుకున్న నీతి మనకాడేసిందిరా. అందుకనే యాశాలు మానేస్తున్నా మందేస్తున్నా. రాముని పడ్డాడు చచ్చేటో చూడు. ఒరే డోలుగా, ఏంటి చేసేసు? ఈడు పుల్లుగా దాగి డామును పడితే నువ్వు చచ్చాడే ఉన్నాను చూస్తున్నావండి. అది సరే, చచ్చినాడు గురించి ఏమనుకుంటున్నారు? వారి కోవాలన తడిగా పత్తికాయల్లాగా కళ్ళేసుకొని కుంకుడిత్తనాల్లాగా గుడ్డేసుకొని ఆడ సచ్చినోడు రాముడు కాదు ఈరిగాడంటావా? నీ కళ్ళ కొండరాళ్ళ నక్కెళ్ళలో పడి చంపుతారే. కంట్రోల్ కంట్రోల్. అందరావని ఇక్కడ అందరికీ ఉండండి, కానీ ఎవరికి దోమ్ములు లేవండి. ఆ మాట ఎవరన్నా అంటే నాతో చెప్పు, వాడి శవాన్ని కూడా నేనే దర్యాప్తు చేస్తాను. బాబా దర్యాప్తు చేస్తా అంట దర్యాప్తు, ఈ తప్పిడగాడికి శాతమైంది అది ఒకటే. ఏంట్రా అన్న, సచ్చింది రాముడైతే ఈరిగాడని పంచనామా రాస్తాడా? సచ్చింది ఈరిగాడు కాదు. కాదు ఈరిగాడు కాదు. కాదు. నేను త్వరను అడుగుతాండా, సచ్చింది ఈరిగాడు కాదు? కాదు. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు బతికిన దొరగారే చెప్పాల చెప్పింది కోర కొడకు, లేదంటే ముప్పులో పడతావు కొడకు. రే ఏ కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకు, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకు, నీ పళ్ళు. వచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది కోర కొడకు, లేదంటే ముప్పులో పడతావు కొడకు. Thank you.
వాడికి తెలుపవుతాది, వాడికి తెలుపవుతాది. దొర గుడ్డు ఉరిమితే పుంజు గుడ్డెడతాది, పుంజు గుడ్డెడతాది. దొరగారు చెప్పితే వాడికి తెలుపవుతాది, దొర గుడ్డు ఉరిమితే పుంజు గుడ్డెడతాది. తిక్కరేగిందంటే తిమ్మి పమ్మవుతాది, తిరిగి చూసావంటే నంది పంజవుతాది. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేడిపోతాయి ముండ కొడకు, నీ కళ్ళు రాలిపోతాయి పండ కొడకు, నీ పళ్ళు సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కోర కొడకు, లేదంటే ముక్కులో పడతావు కొడకు. సీతమ్మ రావణుడి సీయట్టుకుందంట, సాయి ప్రియముడితో సరసమాడిందంట, ఎట్టు రంగుందే. సుమతి ముగుడికి ఇసం పెట్టి సంపిందంట, సుమతి ముగుడికి ఇసం పెట్టి సంపిందంట. పాంచాలి కౌరవుల పంచ చేరిందంట, అవ్వేంద్రని అవ్వ. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకు, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకు, నీ పళ్ళు సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కోర కొడకు, లేదంటే ముక్కులో పడతావు కొడకు. గంగిరెద్దుల్లాగా తలకాయలు పాల, చీకటే ఎలుగని సింధులే దక్కాల. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకో, లేదంటే ముక్కులో పడతావు కొడకోరే. నీ నూరు మూత పెట్టాలిరా నారాయణ, దయ్యాల దిబ్బలో పాతి పెట్టాలిరా నారాయణ. నీ కళ్ళు నీ చెవులు నిదరబోవాలిరా, నీ కళ్ళు నీ చెవులు నిదరబోవాలిరా, భక్తులలోగాన్ని మరిసిపోవాలిరా. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకో, లేదంటే ముక్కులో పడతావు కొడకో. ఒరే చూరయ్యా, ఒరే బాబయ్య, రాముడు మీ మనిషిరా, మీకోసం పాటుపడ్డాడురా, మీ భూములు మీకు ఇప్పించాలని పోట్టాడి పోట్టాడి చివరికి శవం అయిపోయాడురా. ఆ దొర రాసిన పంచనామా మీద వేలు ముద్రలేశారు కదరా, వాడి చావు వెనక ఉన్న నిజాల గురించి ఓ అర్జీ రాయించండిరా, దాని మీద వేలు ముద్రలేయండిరా. బాబాయ్, పచ్చవాతం వచ్చి నీ కాలు చేయి పడిపోయింది, పిరికితనంతో మా కాళ్ళు చేతులు ఎప్పుడూ పడిపోయాయి, మమ్మల్ని వదిలే బాబాయ్. ఒరే ఆగండ్రా, ఆగండ్రా, ఇవాళ అరుంధతికి జరిగిన అన్యాయమే రేపు మీ కుటుంబాలకు కూడా జరగకూడదనే నా ప్రయత్నం. నా మాట వినండి అయ్యా, ఈ అర్జీ రాయండి అయ్యా, ఆగండి అయ్యా, ఆగండి. ఒరే రాందాచు, ఒరే మల్లేశా, ఒరే ఈ ఊరు ఊరంతా పిరికి సన్నాసులైనా నేను సిపాయి బతుకు బతికినాడిని రా. పక్షవాతం నా కాలికి చేతికి వచ్చింది గాని నా గుండెకు పక్షవాతం రాలేదురా. ఆ గుండె బలంతోనే నరాలన్నీ కూడ తీసుకొని ఆ అర్జీ నేనే రాస్తాను, ప్రభుత్వాన్ని కదిలిస్తాను, ఆ త్వరగాడి పునాదులు పెకలిస్తాను. Thank you.
అయ్యా, మన స్వతంత్ర భారతానికి 40 ఏళ్ల వయస్సు వచ్చినా ఆనాడు దొరలు వదిలి వెళ్ళిన దొరతనం బానిసత్వం ఇంకా బతికే ఉన్న పల్లెటూరు మా దొరవారి పల్లె. దేశానికి పల్లె సీమలు పట్టుకోమ్మలన్నాడు మహాత్ముడు, కానీ ఆ కొమ్మలనే నరికి తమ అధికారాలకు పట్టుకొమ్మలను చేసుకుంటున్నారు ఈనాటి దొర. అలాంటి నరహంతకుడే మా పల్లె నేలే జగ్గన్న దొర. వాడి కామానికి కన్నె పిల్లల శీలాలు, కోపానికి అమాయకుల శవాలు కాలిపోతున్నాయి. దమ్ములు లేని ప్రజల మీద అమ్ముడు పోయిన అధికారులతో ఆ దొరగాడి రాజ్యం నిరాఘాటంగా సాగిపోతుంది. వందే మాతరం అన్నది ఆ తరం, ఆ మాతనే బందీ చేస్తున్నది ఈ దొరతనం. అలాంటి ఈ దొరల దురాగతాల నుండి, ప్రభువుల అరాచకాల నుండి, అధినాయకుల ఆధిపత్యాల నుండి రక్షించండి నా గ్రామాన్ని, రక్షించండి నా దేశాన్ని, రక్షించండి నా దేశాన్ని. అమ్మా అరుంధతి, రావుడు పోయి ఇయ్యాటికి 11 రోజులు, పెనిమిటి పోయినాక ఏ ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం, కానీ ఆసారాన్ని కాదలేం కదా తల్లి. ఇంకా చూతారేం పిన్నా, కానివ్వండి. నమ్మగుడు సావలేదు, నమ్మగుడు బతికి ఉన్నాడు, నమ్మగుడు పారిపోయాడు, నమ్మగుడు పారిపోయాడు. నేను పిలుస్తాను, నేను పిలుస్తాను తల్లి. మొగుడు పోయినాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తు కూసుంది. అవ్వా, మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిస్తదంట? ఇదేదో నాశనానికి వచ్చింది తల్లా, ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. నువ్వు అనేదే దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాకు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది, అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అయి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దో, ఏడ దాని అందం తగ్గిపోద్దో అని భయం అంతే. ఆహా, అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లు పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన చండాలపు నోట్టు సెంబిడి కల్లాపి జల్ల, అది పూలు గాజులు తీయిపోతే నీకెందుకు, చీర తీసి చెట్టు కారెత్తే నీకెందురా, మళ్ళీ ఇట్లాంటి గోడ సాటి వ్యవహారాలు మాట్లాడితే రే నిన్ను ఎరువులు గుంటలేసి తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసేసుకోండి వారిని. అంతేకాదు బాబాయ్, దాని మొగుడిని చంపిన దొరే దాని ఆడతనాన్ని పాడు చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎదురుగా ఉన్న బిడ్డ కోసం బతకాలా, ఎండిపోయిన బతుకు కోసం ఏడవాలా? ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి ఈ ఊరిని నాశనం చేయనందుకు ఏడవాలమ్మా? అమ్మా అరుంధతి, నీకు జరిగిన అన్యాయానికి సమాధానం నేను చెప్తానమ్మా. నేల తల్లికి అన్యాయం జరిగితే సహించలేని సిపాయినమ్మా నేను. నేల మీద ఓ తల్లికి అన్యాయం జరిగినా భరించలేనమ్మా, భరించలేను. ఒరే ఒరే డోలుగా, ఆ ఊళ్ళో తిరణాలని ఒక యాశం, ఈ ఊళ్ళో కొలుపులని ఇంకొక యాశం,
ఎప్పుడు యాశాలు వేసుకొని తిరిగే నువ్వేంటిరా? ఏ యాశం లేకుండా తాగడానికి వచ్చావయ్యరా? ఎంత అన్యాయం జరుగుతున్న సోత్త ఊరుకున్న సన్న సెలవులరా, పురాణేశాలు వేసుకున్న నీతి మనకాడేసిందిరా. అందుకనే యాశాలు మానేస్తున్నా మందేస్తున్నా. రాముని పట్టాడు చచ్చేయడం చూడు డోలుగా. ఏంటి కండిషన్స్? ఈడు పుల్లుగా దాగి డాముని పడితే నువ్వు చచ్చాడే ఉన్నాను చూస్తున్నావండి. అది సరే, చచ్చినాడు గురించి ఏమనుకుంటున్నారు? వారి కోవాలన తడిక పత్తికాయల్లాగా కళ్ళేసుకొని కుంకుడు ఇత్తనాల్లాగా గుడ్డేసుకొని ఆడ చచ్చినోడు రాముడు కాదు ఈరిగాడు అంటావా? నీ కళ్ళ కొండరాళ్ళ నక్షల్లో పడి చంపుతారనే. కంట్రోల్ కంట్రోల్. అందామని ఇక్కడ అందరికీ ఉందండి, కానీ ఎవరికి దోమ్ములు లేవండి. ఆ మాట ఎవరన్నా అంటే నాతో చెప్పు, వాడి శవాన్ని కూడా నేనే దర్యాప్తు చేస్తాను. బాబా దర్యాప్తు చేస్తా అంట దర్యాప్తు. ఈ తప్పిడగాడికి శాతమైంది అదొక్కటే. ఏంట్రా అన్న, సచ్చింది రాముడైతే ఈరిగాడని పంచినా రాస్తాడా? సచ్చింది ఈరిగాడు కాదు. కాదు ఇరుగడు కాదు. కాదు. నేను త్వరను అడుగుతాండా, సచ్చింది ఇరుగడు కాదు. కాదు. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకు, లేదంటే ముప్పులో పడతావు కొడకు. రే ఏ కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకు, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకు, నీ పళ్ళు. సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకు, లేదంటే ముప్పులో పడతావు కొడకు. దొరగుడ్డు ఉరిమితే పుంజు గుడ్డెడతాది, పుంజు గుడ్డెడతాది. దొరగారు చెప్పితే కాకి తెలుపవుతాది, దొరగుడ్లు ఉరిమితే పుంజు గుడ్డెడతాది. తిక్కరేగిందంటే తిమ్మి పమ్మవుతాది, తిరిగి చూసావంటే నంది పంజవుతాది. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేడిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు. సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకో, లేదంటే ముక్కులు పడతావు కొడకో. సీతమ్మ రావణుడి సీయట్టుకుందంట, సాయిత్రియముడితో సరసమాడిందంట, సుమతి ముగుడికి సంబెట్టి సంపిందంట, సుమతి ముగుడికి సంబెట్టి సంపిందంట, పాంచాలి కౌరవుల పంచ చేరిందంట. అవ్వేంద్రని అవ్వ, కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు. సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకో, లేదంటే ముక్కులో పడతావు కొడకో. గంగిరెద్దుల్లాగా తలకాయలు పాల, సీకటే ఎలుగని సింధులే దక్కాల. కాదు కాదంటావా, దొరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు. సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడకో,
నారాయణ దయ్యాల దిబ్బలో పాతి పెట్టాలిరా నారాయణ నీ కళ్ళు నీ చెవులు నిదరబోవాలిరా నీ కళ్ళు నీ చెవులు నిదరబోవాలిరా భక్తులలో గాని మరిసిపోవాలిరా కాదు కాదంటావా దొరలు కాదంటావా పేలిపోతాయి ముండ కొడుకో నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడుకో నీ పళ్ళు సచ్చిన బతికిన దొరగారే చెప్పాల చెప్పింది ఇను కూర కొడుకో లేదంటే ముప్పులో పడతావు కొడుకో సూరయ్య ఒరే బాబయ్య రాముడు మీ మనిషిరా మీకోసం పాటుపడ్డాడురా మీ భూములు మీకు ఇప్పించాలని పోట్టాడి పోట్టాడి చివరికి శవం అయిపోయాడురా ఆ దొర రాసిన పంచనామా మీద వేలు ముద్రలేశారు కదరా వాడి చావు వెనక ఉన్న నిజాల గురించి ఓ అర్జీ రాయించండిరా దాని మీద వేలు ముద్రలేయండిరా బాబాయ్ పచ్చవాతం వచ్చి నీ కాలు చేయి పడిపోయింది పిరికితనంతో మా కాళ్ళు చేతులు ఎప్పుడూ పడిపోయాయి మమ్మల్ని వదిలే బాబాయ్ ఆగండ్రా ఆగండ్రా ఇవాళ అరుంధతికి జరిగిన అన్యాయమే రేపు మీ కుటుంబాలకు కూడా జరగకూడదనే నా ప్రయత్నం నా మాట వినండి అయ్యా ఈ అర్జీ రాయండి అయ్యా ఆగండి అయ్యా ఆగండి ఒరే రాందాచు ఒరే మల్లేశా రే ఈ ఊరు ఊరంతా పిరికి సన్నాసులైనా నేను సిపాయి బతుకు బతికినాడినరా పక్షవాతం నా కాలికి చేతికి వచ్చింది గాని నా గుండెకు పక్షవాతం రాలేదురా ఆ గుండె బలంతోనే నరాలన్నీ కూడ తీసుకొని ఆ అర్జీ నేనే రాస్తాను ప్రభుత్వాన్ని కదిలిస్తాను ఆ త్వరగాడి పునాదులు పెకలిస్తాను మన స్వతంత్ర భారతానికి 40 ఏళ్ల వయస్సు వచ్చిన ఆనాడు దొరలు వదిలి వెళ్లిన దొరతనం బానిసత్వం ఇంకా బతికే ఉన్న పల్లెటూరు మా దొరవారి పల్లె దేశానికి పల్లె సీమలు పట్టుకొమ్మలన్నాడు మహాత్ముడు కానీ ఆ కొమ్మలనే నరికి తమ అధికారాలకు పట్టుకొమ్మలను చేసుకుంటున్నారు ఈనాటి దొరలు అలాంటి నరహంతకుడే మా పల్లెనేలే జగ్గన్న దొర వాడి కామానికి కన్నె పిల్లల శీలాలు కోపానికి అమాయకుల శవాలు కాలిపోతున్నాయి దమ్ములు లేని ప్రజల మీద అమ్ముడు పోయిన అధికారులతో ఆ దొరగాడి రాజ్యం నిరాఘాటంగా సాగిపోతుంది వందే మాతరం అన్నది ఆ తరం ఆ మాతనే బందీ చేస్తున్నది ఈ దొరతనం అలాంటి ఈ దొరల దురాగతాల నుండి ప్రభువుల అరాచకాల నుండి అధినాయకుల ఆధిపత్యాల నుండి రక్షించండి నా గ్రామాన్ని రక్షించండి నా దేశాన్ని రక్షించండి నా దేశాన్ని అమ్మా అరుంధతి
తోడు పోయి ఇంటికి 11 రోజులు పెనిమిటి పోయినాక ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం గాని ఆసారాన్ని కాదనలేం కదా తల్లి. ఇంకా సూతారేం పిన్న కానివ్వండి. లేదు, నా మొగుడు సావలేదు, నా మొగుడు బతికి ఉన్నాడు. నా మొగుడు పారిపోయాడు, నా మొగుడు పారిపోయాడు. నేను పిలుస్తాని, నేను పిలుస్తాను తల్లి. మొగుడు పోయిన నాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తు కూసుంది. అవ్వా, మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిత్తదంట? ఇదేదో నాశనానికి వచ్చిన తల్లా. ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. యాంద్ర, నువ్వు అనేదే యాందేందుండే? దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాగు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది. అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అయి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దు, ఏడ దాని అందం తగ్గిపోద్దు అని భయం అంతే. ఆహా, అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లు పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన సెండాలపు నొట్టు సెంబిడి కల్లాపి జల్ల, అది పూలు గాజులు తీయిపోతే నీకెందుకు? చీర తీసి చెట్టు కారెత్తే నీకెందురా? మళ్ళీ ఇట్లాంటి గోడ సాటి వ్యవహారాలు మాట్లాడితే రే, నిన్ను ఎరువులు గుంట్లే తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసి తీసుకోండి. వారిని అనే మాటలన్నీ వాడని నా మీదకు దొత్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పోయేదే మా అత్తని గడి కొడుకు కదా. నువ్వు ఒక దూతరాష్ట్రుడివే, చోటు తీసుడా. అది కథ. ఎరబండ, అది నిజంగా వస్తుందంటావా? వచ్చేది ఏందోరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి.
నేను వెళ్ళి ఆశారు కనిపించుకోతా. ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం అంటే ఒళ్ళంతా విషమై ఉండేది. ఎవరికిరా పువ్వులో ఎవరికే ఆడి అమ్మకే. రేత్రి త్వరకాడకు తీసుకెళ్ళాలి కదా కొలకడానికే. ఏడంత లేడు, ఈ వయసులోనే ఈడు ఇంత పని చేస్తున్నాడు అంటే రేపు పెద్ద అయినాక పెద్ద పెట్టి వ్యాపారం చేస్తాడా? ఏంద్రు మొరగాళ్ళలాగా మారెత్తి చూస్తాడా? దాఫరిందయ్యాల సత్యు ఎందుకయ్యా పసిబిడ్డను కొట్టుని పోతున్నట్టు పోతున్నారు? మీరంతా మనసులేనా? ఏమే నువ్వు బరి తెగించింది చాలక వాణ్ణి కూడా బజారుకి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మత తెచ్చారు కదా, గూడానికే సేడ పట్టించారు కదా. పెద్ద బయలుదేరారు పత్తిత్తులు, దాన్ని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా. ఒరేయ్, మీ సిగ్గుని మీ ధైర్యాన్ని మీ నీతిని నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరు ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండిరా, ఎల్లండి, ఎల్లడే, ఎల్లి మీ మచ్చ ఎత్తుకోండి రా. పింజారి ఎదవలరా, ఎల్లడే. ఏమ్మా ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికానని సంబరంగా ఉందా? పది కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో నీ తీరు చూస్తుంటే మదనికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే చంపించామని కోర్సు వస్తుంది. చూడు బావా, సీతమ్మని దేవతలో సూచించనువే చెడిపోయింది అంటున్నారు. నువ్వే చెప్పు బావా, సీతమ్మ అంటే బాబా మిడిమేలపు లోకులు సీతమ్మూరు చెడిపోయింది అని కాకులా కూర్తేనేమే సీతమ్మూరు నిప్పులాటిదని రావుడికి తెలుసు.
రావు నమ్మకమే సీతం ఊరికి శ్రీరామ రచ్చ. ఊరుకు బాధపడమా సినిమా చూ. ఇవాళ మీరు తోట బంగ్లాకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ గుండెల్లో దమ్ము చెట్లు మొలిచాయా? ఒంటి మీదకి అమ్మోరు వచ్చిందా? అరుంధతి పసుపు కుంకాలు తీశారు, ఇప్పుడు దాని బతుకు కూడా నాశనం చేస్తే ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. నా లైన్ కడ్డం వస్తే నీ పేనానికి అరిష్టం పట్టుకుంటది. సీతని చెరబట్టిన రావణ్ రవి ఎడతా. నీ మొగుడు పేనాలు తీయడానికి చచ్చిపోయిన రావుడు దేవుడై గాల్లోంచి వస్తాడనుకున్నావా? లైను మీదుండు. గడ్డి వాళ్ళు తగలబడుతున్నాయి కదా. తగలబడితే నువ్వు అందులో పడి చావు. కుతికలు తగ్గుతా వెళ్ళా. ఎవరు ఎవరు ఈ ఘోరం చేసింది? ఇంకెవరయ్యా? మయ్య మయ్య రావుడే. సత్య ప్రమాణికంగా మయ్యనయ్యా దొరం చంపింది. రాత్రే మమ్మని దొరకు దగ్గేసి లోపలికి పంపాను. ఇంతలో గిడ్డి అమ్మ తగలబడతా ఉంది. బండోడోళ్ళందరూ కలిసి దాన్ని ఆపుతాను పోయారు. అప్పుడు వచ్చాడయ్యా మయ్య చేతిలో గొడవలు తీసుకుని భయం పుట్టేట్టుండాడు.
తోరను గొట్టులు నరికినట్టు నరికాడు, సింహం సీల్చినట్టు సీల్చాడు, పావును చంపినట్టు చంపేశాడు. ఆ వంతున్న మీద పడి నన్ను శండాలంగా తిట్టి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతలో జనం అలిగిడయ్యే తలకి తూర్పు దిక్కుకు పారిపోయాడు. ఎస్ఐ బాబు, మా బావును పట్టుకోండి బాబు, పారిపోయి నాన్ని పట్టుకొని చెయ్యండి బాబు. అబద్ధం, అంత అబద్ధం. ఏందయ్య అబద్ధం? చచ్చిపోయిన ఈరుగాడు వచ్చాడంటే అబద్ధం అవుద్ది, కానీ పారిపోయిన రావుడు వచ్చాడంటే అబద్ధం ఎట్ట అవుద్ది? అవును నిజమే, అప్పుడు వచ్చి ఈరుగాడిని చంపాడు, ఇప్పుడు వచ్చి దొరను చంపాడు. ఏందయ్యా ఇంకా గుడ్లు మెడగరెచ్చుకొని చూస్తుందా? రావుడు వచ్చి దొరను చంపాడని రాసుకో. ఇదిగో ఏలి ముద్దలే కాదు కాలి ముద్దలు కూడా ఎత్తాం, రాసుకో. శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి ప్రతిష్ఠతి.